ఇప్పుడు ఇంకొక వినూత్నం, మనలాగా మనం మటన్ గురించి మాట్లాడుకున్నాం, సాక్షిగానే వచ్చింది, మళ్ళీ కాదన్నారు. ఇప్పుడు కొత్తగా ఇది కూడా సాక్షి, ఈరోజు పేపరే, ఈరోజు ఉదయం నాకు వచ్చింది. ఇంకొంచెం ఫోకస్ చేయండి అమ్మా. ఈ వినూత్నమైన పథకం ఏమనగా, ఇప్పుడు రాష్ట్రంలో మరి చాలా మంది హోటల్స్ తిప్పుకుంటున్నారు, రెస్టారెంట్లు నడుపుకుంటున్నారు, మనం చాలా చోట్ల చూస్తున్నాం. మరి వాళ్ళ మీద ఎందుకు కనపడిందో మరి నాకైతే తెలియదు. ఉన్న అన్న క్యాంటీన్లు మూసేశారు, ఇప్పుడు ఈ కూడా మరి మాకు అప్పచెప్పండి. ఇప్పుడు స్కూళ్ళు తిరగసిన జీతాలు లేవు, అయినా సరే స్కూళ్ళు ఇచ్చేయండి, కాలేజీలు ఇచ్చేయండి, మీ భూమి నమ్ముకుంటాం, ఆ హక్కులు ఇచ్చేయండి, మీరు అవతల పోండి అని చెప్పి ఒక పక్కన విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసే స్కీములతో ధైర్యంగా ముందుకెళ్తూ ఇప్పుడు ఇంకొక స్కీమ్ ఇదేంట్రా అంటే, సాక్షులు ఏమొచ్చిందో అదే చదువుతాయన్నమాట. హోటల్ రెస్టారెంట్ రంగంలోకి ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం. యువతకు ఉపాధి కల్పనలో భాగంగా ముందుకు వెళ్తున్న జగన్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రైవేట్ హోటల్స్ రెస్టారెంట్లు అద్దెకి తీసుకుని నాణ్యమైన భోజనం వసతులు కల్పించి వ్యాపార అభివృద్ధి చేస్తూ ఉపాధి కల్పించాలని సంకల్పించింది. ఇందుకోసం త్వరలో విశాఖ రిషికొండలో స్టార్టప్ విలేజ్లో, అంటే స్టార్టప్ పాయింట్ ఉంది, దాన్ని స్టార్టప్ అని రాశారు. హోటల్ బుకింగ్, హోటల్ రెస్టారెంట్ మేనేజ్మెంట్, హౌస్ కీపింగ్, అంటే ఎలా తుడవాలి, రూములు ఎలా తుడవాలి, రూములు ఎలా బుక్ చేయాలి, అలాగే వంటలు ఎలా వండాలి, ఎలా వడ్డించాలి అన్న దాని మీద కూడా శిక్షణ ఇవ్వను ఉన్నారట. ఇది కొత్త స్కీము. ఏ రేంజ్లో ఉన్నాయంటే మా వారి ఆలోచనలు. మరి ఒక పక్కన పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కూడా అమ్మేద్దాం, చక్కటి పరిపాలన అందిద్దాం, వ్యాపారం మన ఉద్దేశం కాదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంటే కాఫీ హోటల్లో, టీ హోటల్లో, హిల్లీ కొట్లు, మటన్ కొట్లు, చేపల కొట్లు, సినిమా టిక్కెట్లు, ఇవన్నీ కూడా మనమే చేద్దాం అని చెప్పి ఒక సంకల్పంతో అదేదో మరి కొన్ని కొన్ని సామెతలు ఉన్నాయి, మరి చెప్పుకోవడానికి పెద్ద బాగోపోవచ్చు. సో అందుకని ప్రస్తుతానికి ఆ సామెతల్ని, ఎందుకంటే ఒక ఏరియాలో ఒక సామెత బూతుగా అనిపించదు, కొన్ని ఏరియాల్లో ఆ మాటలు బూతుగా అనిపిస్తాయి కాబట్టి, బూతులు మాట్లాడే వ్యక్తిత్వం అది కాదు కాబట్టి నేను ఆ సామెతలు కూడా అటువంటి సామెతలు అపార్థం చేసుకుంటానికి అవకాశం ఉన్న ఆ సామెతల్ని నేను చెప్పను. ఇప్పుడు మరి ఈ స్కీము వస్తే సరే, రేపో మాపో మళ్ళీ ఎవరైనా ఖండిస్తే అది వేరే విషయం, మరి ఈ సాక్షిలో వచ్చిన వార్తని. బట్ చాలా దారుణంగా ఎవరో రెండు రన్ చేసి కాఫీ హోటల్ తీసుకుంటున్నట్టమ్మా, అంటే ఇప్పుడు ఆ కాఫీ హోటల్లో పనిచేసిన ఉద్యోగాలు పోతాయి. మళ్ళీ మీరు ఇదొక సేవ, రెస్టారెంట్లో చేసేది సేవ, సో కాబట్టి వాలంటీర్లాగా మళ్ళీ మన కార్యకర్తలని ఈ సర్వ్ చేయడానికి, తుప్పట్లు వేయడానికి, ఫ్లోర్ క్లీన్ చేయడానికి మళ్ళీ ఒక 5,000 4,000 ఇచ్చి నియమిస్తారు. ఆ పని చేసే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కదా, ఇక నువ్వు కొత్తగా ఇచ్చే ఉపాధి ఏముంటుంది, అంటే నేను చెప్పేది ముఖ్యమంత్రికి చర్చ సలహా ఇచ్చిన సలహాదారుని అడుగుతున్నా, కొత్తగా ఉద్యోగాలు ఎలా వస్తాయి అంటే ఆ క్లీన్ చేసే పని ఇద్దరికి ఇచ్చేవనుకో పని, ఒకరితో చేయించుకునే పనికి, మరి ఆ భారం మళ్ళీ ఆ రూమ్ 2 తీసుకుని వాడి మీద వేయాలి కదా. మీరు చేయగలిగింది ఏంటి, ఏదన్నా మంచి టూరిజం ఉన్న దగ్గర టూరిజం పొటెన్షియల్ పెంచడానికి అక్కడ కొత్తగా మీరు ఏదన్నా హోటల్ మీ దగ్గర సొమ్ము ఉంటే మీరు కడతానికి ముందుకు వచ్చి ఎవడన్నా కాంట్రాక్టర్ వస్తే టెండర్ పిలిచారు బొమ్మర పోర్టు కడదామని, ఒక్కడ రాలేదు, ఎవడొస్తాడు డబ్బులు ఇస్తే వస్తాడు, ఎవడు రాడు కదా. సో అలా ఉంటే పరిస్థితి, కొత్త హోటల్ మీరు కట్టలేరు, సొమ్ములు లేవు, కాంట్రాక్టర్లు రారు, మరి ఉన్నాయేమో మీరు తీసేసుకుంటే మీరు ఇంకా కొత్తగా వచ్చి ఉపాధి రంగంలో ముందు చేసాడు జగన్మోహన్ రెడ్డి ఇంకొక అడిగేసింది బాబు ఈ వార్తలన్నీ తప్పు కదా. ఒక ఉద్యోగం కూడా మీరు పెంచలేరు, ఉన్న ఉద్యోగాలు పీకేయడం జరుగుతుంది, తర్వాత మీరు రన్ చేయకపోతే ఆ రెస్టారెంట్లు మూసేయడం జరుగుతుంది. ఉన్నదే పోయే ఉంచుకున్నదే పోయేలాగా రాష్ట్రాన్ని ఇదేదో సర్వనాశనం చేసే స్కీమ్ లాగా ఉంది కాబట్టి మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎడుగోరి సందించి జగన్మోహన్ రెడ్డి గారికి
చాలా మంది ప్రజల తరఫున నా విన్నపం ఏంటంటే, దయచేసి ఈ దుఃఖమాలిన ఆలోచన ఉన్న రెస్టారెంట్లు హోటల్లో మీరే తీసేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అవన్నీ మనం చేజిక్కించుకునే ప్రయత్నం చేయొద్దని, ఒకసారి వీలైతే ఈ ఇటువంటి ప్రభుత్వానికి ఇటువంటి దరిద్రపు సలహాలు ఇస్తున్న వీళ్ళకి కొంచెం మెంటల్ టెస్టులు చేయించి వారికి ఏమన్నా పిచ్చు ఉందేమో కూడా చూపించి, ఎందుకంటే ఎవరికైనా పిచ్చు ఉంటే వారు సలహాదారులుగా కానీ పరిపాలనకు కానీ అనర్హులు. సో మీ సలహాదారుల్లో చాలా మంది పిచ్చోళ్ళు ఉన్నారేమో అని చెప్పి ఇటువంటివన్నీ ఈ చేపల స్కీమ్లు, మటన్ స్కీమ్లు, టికెట్ స్కీమ్లు, ఈ హోటల్లో మరి ఇవన్నీ చేసే స్కీములు చూస్తే అనుమానం వస్తాను కాబట్టి, ఒకసారి మీకు తెలిసి ఇవన్నీ జరుగుతున్నాయని నేనైతే అనుకోవట్లేదు. సాక్షిలో రాసే రాతలు కానీ మీకు తెలియకుండా సాక్షిలో చాలా రాసేస్తున్నారు, మరి నిజం కాదనే నేను అనుకుంటున్నాను. మరి ఈ స్కీమే కనుక మరి వస్తే జగనన్న పొద్దున్నే ఆరింటికి జగనన్న కాఫీ దేవన, ఆ తర్వాత ఇడ్లీ ఇష్టమైన వాడికి జగనన్న ఇడ్లీ దేవన, ఉప్మా ఇష్టమైన వాడికి జగనన్న ఉప్మా దేవన, మరి ఓవరాల్గా మరి మీల్స్ కావాలంటే వైఎస్ఆర్ సంపూర్ణ భోజన దీవెన, సవతి దీ సారీ సవతి దీవెన కాదు వసతి దీవెన అంటే హోటల్ ఇస్తే జగనన్న వైఎస్ఆర్ వసతి దీవెన, ఇటువంటి కొత్త కొత్త స్కీములు పెట్టుకోవడానికి మరి అవకాశం ఉంటుంది. రోజు మనం చూస్తున్నాం ఈ నగరానికి ఏమైంది అని, అలాగా ఇప్పుడు ఢిల్లీలో చాలా చోట్ల ఈ రాష్ట్రానికి ఏమైంది అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి, మరి ఆ పరిస్థితి నుంచి మరి ప్రజల్ని రక్షించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.